సమ్మెకు కేసీఆర్ మొండి వైఖరికి కారణమని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరన్నారు. ఆర్టీసీ సమ్మె మొదలై 40 రోజులు దాటుతున్నా ప్రభుత్వానికి ధ్యాస లేకుండా పోయిందన్నారు. హైకోర్టు మందలించినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన చాడ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే నేను ఆర్టీసీ సమ్మె 40 రోజులకు చేరుకున్నది ఎంత దుర్మార్గం అంటేది. పక్క ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నది, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి చర్చలు గురించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినారు. సమ్మె నోటీస్ చేయగానే మరి చర్చలు గురించి ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని ఈ కమిటీ చేసి అది కూడా విలీనం చేస్తానని నిర్ణయం చేసి మిగతా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తామని చెప్పినారు. డబ్బు లేదు జనవరిలో ఇస్తామని చెప్పినాడు. మంచిది అన్నారు ఆర్టీసీ కార్మికులంతా కూడా. ఆ సమ్మె లేదు కానీ తెలంగాణలో ఎందుకు వచ్చింది సమ్మె? కేసీఆర్ మొండి వైఖరి వల్ల వచ్చింది, కేసీఆర్ కార్మిక వ్యతిరేక విధానాల వచ్చింది.